పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. నాకు గురువు గారు, మురళి గారు కొన్ని రోజుల క్రితం కలవడం జరిగింది. కలిసి ఇలా సెలెక్ట్ మొబైల్స్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది, ఐ మీన్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ విజన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే వాట్ అట్రాక్టెడ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ విత్ సెలెక్ట్ ఇస్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ గురువు గారికి, మురళి గారికి వాళ్ళ కేపబిలిటీస్, అది నేను ఈరోజు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గత కొన్నేళ్లగా మీరు చూస్తున్నారు వాళ్ళ కేపబిలిటీస్ ఏంటో. మోర్ దెన్ దాట్ నాకు ఈ సెలెక్ట్ స్టోర్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పినప్పుడు నాకు నిజంగా, నాకు ఇప్పుడు మీరు ఫర్ ఇన్స్టెన్స్ చూసుకున్నట్టయితే చిన్న డిస్ప్లే మాడ్యూల్గా పెట్టారు, అంటే వాళ్ళు కంప్లీట్గా చూపించినప్పుడు నాకు యాపిల్ స్టోర్స్ ఎలా ఉంటాయో, ఎంత వైబ్రెంట్గా ఉంటాయో, బహుశా దానికంటే కూడా చాలా వైబ్రెంట్గా, చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ ఈరోజు ఉండే మొబైల్ మార్కెట్లో ఇన్నోవేషన్ ఇస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ అండి. అండ్ ఏపీ తెలంగాణలో వాళ్ళు 200 స్టోర్స్ దాకా పెడదాం అనేది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానివ్వండి, పాన్ ఇండియా గురించి, పాన్ ఇండియాలో 500 స్టోర్స్ వాళ్ళు పెడదాం అనుకుంటున్నటువంటి ప్లాన్ అవ్వచ్చు. అండ్ వాట్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇస్ వర్చువల్, ఐ మీన్ ద సేల్స్ అసిస్టెంట్. సో ఇందాకైనా పెద్ద పెద్ద టర్మ్స్ వాడారు, ఇన్ఫ్లుయెన్షియల్ సేల్ అండ్ ఇంకోటి ఏంటో, సో ప్రిఫరెన్షియల్ సేల్స్, సో అలాంటి వీటిలోకి వెళ్ళాను. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ కొత్త, ఆబిజ్ దగ్గర జగదీష్ మార్కెట్లో మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ చాలాసార్లు ఇలాగే ఇన్ఫ్లుయెన్షియల్ సేల్స్కే గురయ్యాం మేము కూడా, సో చిన్నగా ఉన్నప్పుడు. బట్ నౌ ఐ మీన్ మొబైల్ మార్కెట్ ఇస్ సచ్ అ బిగ్ లీప్, అది ప్రత్యేకించి నేను ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి లీప్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ అనేది చాలా పర్సనల్ ఐటెం కిందకి అయిపోయింది మనందరికీ. ఇట్స్ బికమ్ వెరీ పర్సనల్. మన చేతిలో మొబైల్ ఉన్నప్పుడు దాన్ని చాలా అపురూపంగా చూడడం కానివ్వండి, దాన్ని మాటిమాటికి తుడుచుకుంటూ ఉండడం కానివ్వండి. సో ఇట్స్ బికమ్ ఎ వెరీ ప్రైజ్డ్ పొజెషన్. అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రేంజెస్, దాని కాస్ట్ గురించి మాట్లాడలేదు, కానీ ఎంత రేంజ్కి అంత మొబైల్ అనేది చాలా ప్రెషియస్ ఐటెం కిందకి అయిపోయింది. సో అలాంటి ఒక ప్రెషియస్ ఐటెం కొనేప్పుడు మనసా వాచా కర్మణ మనకి తెలిసి కొనుక్కుంటే దాంట్లో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. నేను చాలాసార్లు, నాకు ఒకప్పుడు ఐ మీన్ ఐఫోన్ వచ్చిన కొత్తల్లో చాలామంది ఐఫోన్ అని, నాకు అసలు అర్థమైంది కాదు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అని. సో బహుశా ఇన్నేళ్ళు పట్టింది దాన్ని నేర్చుకోవడానికి. సో అలా ఎవరో చెప్పారని కొనుక్కునే బదులు మనం పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యి, ఓహో ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ ఇలా ఉంటుందన్నమాట, ఈ ఫోన్లో స్పీడ్ ఇలా ఉంటుందన్నమాట, ఈ ఫోన్లో స్టోరేజ్ ఇంత ఉంటుందన్నమాట అని మనంతట మనం తెలుసుకునే అవకాశాన్ని ఐ థింక్ సెలెక్ట్ కల్పించడం ఇస్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. అండ్ అలాగే దే గెటింగ్, ఐ మీన్ సెలెక్ట్ స్టోర్స్లో దిస్ గోన్ బి అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది కూడా. సో బేసిక్గా మొబైల్ ఫోన్ నుంచి అక్కడ ఉండే ఒక దాన్ని స్కాన్ చేస్తే సో యుల్ హ్యావ్ అ వర్చువల్ టాక్ లాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈవెన్ దాట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్ విచ్ సెలెక్ట్ ఇస్ డూయింగ్. అండ్ ఇందాక ఒక మాట అన్నారు, ఇట్స్ స్టిల్ అ చైల్డ్ అని. సో ఎస్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎండోర్స్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సెలెక్ట్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ ఎస్ వీ గోన్ టు నర్చర్ దిస్ కిడ్ అండ్ మేక్ దిస్ కిడ్ ఇన్ టు అ బిగ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అగైన్ టు గురు గారు అండ్ మురళి గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అసలు పరీక్ష స్టార్ట్ అవుతుంది, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆబ్వియస్లీ, బికాస్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నౌ ఇట్స్ యువర్ టైం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఓన్లీ లిమిటెడ్ టు ద టాపిక్ వరకే క్వశ్చన్స్ అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ఎస్, ఇట్స్ యువర్ టైం నౌ. నించుని క్వశ్చన్ అడిగితే యాట్ విల్ బి లైక్ మోర్ విజిబుల్. యా, హాయ్. Are you always the first person to ask me a question? Chepanamma. Hello. Yeah, hi. Hi, how are you? Good, Amma. Okay. Nice. Very simple question. How many days were you without a mobile in all your years? Well, vachinappudu degante ippudu degaithe oka roju kuda lenu.
మొన్న ఎక్కడో అంటూ ఉన్నాను డిజిటల్ డీటాక్స్ ఒక ట్రై చేయాలి అని. అంటే ఒక 3 నెలల పాటు నిజంగా అసలు ఫోన్లో, అంటే ఫోన్ లేకుండా ఉండడం ఐ థింక్ ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. బికాజ్ అట్లీస్ట్ అంటే దాంట్లో ఉండే ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఫోన్ మాట్లాడుకోవడానికైనా ఉండాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంట్లో ఇంకొంచెం కష్టంగా ఉంది నాకు, నౌ దట్ ఐ హావ్ 2 kids, సో ఐ హావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దెమ్, సో ఐ నీడ్ అ ఫోన్ ఆన్ ద గో. బట్ ఎస్, దాంట్లో ఉండే ఫీచర్స్ ఇదేం వాడకుండా ఒక మూడు నెలల పాటు ఒక చిన్న తెలియని ఒక డిజిటల్ డీటాక్స్ తీసుకుందాం అని మాత్రం ఉంది. అది ఎప్పుడు కుదురుతుందో తెలియట్లేదు. బట్ ఎస్, ఇప్పటివరకు అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఫోన్ లేకుండా ఉన్నాను. That's been, you've been asking me this question forever. And I think my answer, my answer was given the last time when I was a part of the IPL promotions. So I stick by that answer. So I don't want to mention the answer again. I think you have to rewind back, go back, check my interviews and get the answer from there. You didn't give any answer that time. No, మీరు చూడండి, ఉండింది అక్కడ, క్లియర్గా ఉండింది. మీకు అర్థమైతే అర్థమైనట్టు, చాలామందికి అర్థమైంది. సో మీకు ఇంకా అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ రివైండ్ నొక్కేస్తే తెలిసిపోద్ది ఆన్సర్ నాది. థ్యాంక్ యూ. సారీ అండి, దిస్ ఇస్ వాట్ అండి, నాకు అది బాగా నచ్చుతుందండి. ఐ మీన్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద స్టోర్స్. అంటే మామూలుగా ఏదో కొనటానికి వచ్చాం అనేది కాకుండా, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొన్నప్పుడు ఇట్స్ ది ఎక్స్పీరియన్స్, మనతో మిగిలిపోయేది ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు ఏదైనా వస్తువు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు, వచ్చేయచ్చు, కానీ వచ్చేసిన తర్వాత ఆ వస్తువు చూసినప్పుడల్లా ఇది ఎక్కడ కొన్నావరా అంటే సెలెక్ట్ స్టోర్స్లో కొన్నట్టు. సో సెలెక్ట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్ టు ది కస్టమర్ రాదర్ దెన్ జస్ట్ ఇన్వైటింగ్ దెమ్, సెల్లింగ్ అ ప్రోడక్ట్, బిల్ చేసి అలా ఇచ్చేసి డబ్బులు తీసేసుకొని పంపించేయకుండా ది క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దే హ్యావ్ వైఫై కూడా, అండ్ దే హ్యావ్ ఫ్రీ వైఫై ఇన్ ద స్టోర్స్. సో ఇట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ అ పర్సన్ కెన్ గో త్రూ వైల్ buying a mobile or while buying a product from Celekt. So that's the overall experience which actually attracted me also. Okay. I'm Neha Reddy from Avian Andhra Jyoti. I have a question for you, sir. Yeah, ma. First of all, I just wanted to know, is any incidents happening in your life when you have left your phone and you've just forgotten? Many a times. Oh my God. What makes you so scared? Well, that's a good... See, I don't remember numbers. Huh. See, that's my problem. And... ఐ డూ రిమెంబర్ మై, లైక్ అంటే బాగా నెసెసరీగా, అంటే నేను వెంటనే ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే వాళ్ళ నంబర్స్ కంఠస్థం వచ్చాను. కాకపోతే ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న నంబర్లు, అన్ని నంబర్లు గుర్తుపెట్టుకోలేము. సో వాట్ ఫియర్స్ మీ ఈజ్ లూజింగ్ దోస్ నంబర్స్, నంబర్ వన్. నంబర్ టూ, ఫోటోగ్రాఫ్స్ గురించి ప్రాబ్లం లేదు, బికాజ్ అగైన్ యూ కెన్ పుల్ ఇట్ అవుట్ అగైన్. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అ న్యూ ఫోన్, connecting it again and pulling out everything from the cloud, okosar download avakapothe what if the cloud is crashed? How many phones you have lost? quite a few. I don't even remember. Quite a few ante konni pagilipoyina unnai, konni virigipoyina unnai, konni pogottukonna kuda unnai andi, gurtuledu kani quite a few. Somebody opposed you not to use phone? No one till now, but I think I'm going to oppose myself from using it. So, and last question, sir, we always use a phone whenever we are free. We use YouTube. Is your favorite apps, you know, when you're free and you just want the phone and to go? Apps you look for? Well, I haven't ever thought about it, but games. I'm a game freak, so I play a lot of games on my phone. So any gaming app, there's no gaming app, obviously, you can just get anything from the iStore because I use an iPhone from the App Store. So gaming is my favorite. So there's no such app which is my favorite. Apps anni kuda it comes with a necessity. So prasthanki games na necessity kabatti, so I'm on the games right now. And YouTube, yes, purely because my son watches a lot of rhymes anni chustunadu. No. The last thing I want him to see is my interview. Probably he'll understand how vulnerable I am. So thank you. Hi. Let me congratulate you for welcoming a new born baby. Thank you. So my question is, when did you start using your phone and how often you use your phone? See, I started using my phone when I was in my college. I was in my intermediate. That's what I told you. I went to the Jagadish market
The first phone I bought was a second-hand Alcatel. Adhe kadandi? It was a second-hand Alcatel. So the journey started from there. But I don't know what happened to all those phones. All you're stuck with either Android or either iOS. So my journey started from there. So quite a few phones I've used. I mean, quite a few years I've used it for. ఏదండి అంటే ఇప్పుడు ఉండే ప్రపంచం ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా తెలియకుండా అలా తీసి ఏదో అసలు ఏం ఉండదు మనకు పెద్ద అవసరం ఉండకపోయినా కూడా ఇలా తీసి ఊరికే సరదాగా అలా చూస్తున్నాం సో ఐ యూజ్ మై ఫోన్స్ క్వైట్ ఆఫ్ అన్ అందుకే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి ఐ వాంట్ గెట్ అ డిజిటల్ డీటాక్స్ అని ఐ వాంట్ స్టాప్ డూయింగ్ దిస్ నేను అసలు ఫోటోలే దిగినండి ఇందాక పొద్దున్నే అయినా వి వర్ డూయింగ్ అ ఫోటోషూట్ యూ షుడ్ ఆస్ మురళీ గారు దట్ క్వశ్చన్ నాకు ఫోటోకి పోజ్ చేయాలంటే నాకు వండుకొచ్చేస్తుందండి బికాజ్ అంటే నాకు ద హోల్ ఐడియా ఆఫ్ గెటింగ్ అ పిక్చర్ ఇస్ సమ్వేర్ ఐ డోంట్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ అలా స్టాగ్నెంట్గా ఎలా పెడతారో అర్థం కాదు అంటే నేను కూడా ఒక దగ్గర కూర్చోలేను సో ఐ హావ్ టు కీప్ జంపింగ్ అరౌండ్ అండ్ ద వర్స్ట్ ఇస్ వెన్ యువర్ వైఫ్ ఎక్స్పెక్ట్స్ యూ టు టేక్ అ ఫోటోగ్రాఫ్ అండ్ యూ హ్యావ్ దిస్ I don't know, kind of a confused expression. It's like, nuvvu kodana, photol kosam annatuga. So, nirantaram naaku maa avidiki nu pose cheyadam ante, ardham ledhu, pattukoni ila untam ante kada. So, naaku, the worst fear is my wife. And tanaki entante ee photol anni digi store chesukundam, naakemo photol digadame ishtam ledhu. So, basically, mona paapam, she got a nice maternity photo shoot done. The first thing I did was wake up in the morning and I ran away from home. So malli tarvata em chesindante malli naaku teliyakunda photographer ni pilipichukoni final ga surprise attack ayipothe ippudu kaali gunnava kada oh, moodu photos digu ani. So moodu photos digi paaripoyanu nenu. So my affinity towards posing is very 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 low and so naaku nachadu pose cheyadam. So selfies is a no-no. హలో సార్ నేను స్వామి ఈనాడు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ థ్యాంక్ యూ అండి ఓకే మీరు ఫోన్ మీ దగ్గర ఉండడం వల్ల మీరు మిస్ అవ్వని ఇన్సిడెంట్ మీ బెస్ట్ ఫోన్తో మీ బెస్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఫోన్తో బెస్ట్ ఇన్సిడెంట్లు అన్ని బాగుంటాయండి బట్ వణుకొచ్చేసిన ఇన్సిడెంట్ మాత్రం వాజ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ రబస సో నేను ఐ వాజ్ షూటింగ్ ఇన్ స్విట్జర్లాండ్ సో ఇప్పుడు ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో ఉండే లేడీస్కి ఒక డ్యూ డేట్ ఇస్తామండి ఒక డ్యూ డేట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఎనీ టైం ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్కి వచ్చేయండి అని సో అలా నేను స్విట్జర్లాండ్లో షూట్ చేస్తూ మా ఆవిడతో ఫేస్ టైంలో మాట్లాడుతుంటే కొంచెం ఏదో తేడాగా ఉంది అన్నాను నేను చంపేస్తాను నేను ఇంకా ఇక్కడ ఉన్నాను నువ్వు అప్పుడే కనేకు నేను వచ్చే వరకు ఆగు అన్నాను లేదు బాగానే ఉంటుందండి సడన్గా నేను పొద్దున్న ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తుంటే మళ్ళీ ఫోన్ చేశాను ఎక్కడున్నా అంటే కాదు హాస్పిటల్కి వెళ్తున్నాను అంది నా గుండె అయిపోయింది నేను హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అన్నాను కాదు కొంచెం ఏదో ఊరికే ఒకసారి చెకప్ కోసం వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పింది యాక్చువల్గా సరేనే నేను సరే నువ్వు చెకప్కి వెళ్ళు నేను ఇంటికి వెళ్ళి ఉంటాను నేను ఏదంటే చెప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళానండి అంతా బాగానే ఉంటుందని కదా సరే ఇంటికి వెళ్ళి కరెక్ట్గా కాఫీ అలా మా అమ్మగారు ఉన్నారు ప్రంతితో సో నువ్వు కూర్చొని కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోను మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది లిటర్ అంటే చల్లగా అయిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫోన్ చేయగానే అదేరా డాక్టర్ గారు మాట్లాడతారంటాను కానీ నాకు ఇంకా వణుకు మొదలైపోయింది సో ఆవిడ ఫోన్ అలా హలో అనగానే అమ్మ ఎంతసేపట్లో వచ్చేయాలి హాస్పిటల్కి అని అడిగాను పెద్ద టైం లేదండి మీరు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తే బాగుంటుంది అన్నారు సో వెంటనే బయలుదేరి వెళ్ళాను అలా ఆపరేషన్ థియేటర్లోకి అలా నేను వెళ్ళాను అప్పుడే మా పెద్దబ్బాయి పుట్టడం జరిగింది సో కొంచెం ఏమాత్రం లేట్ అయినా లేచే దుబాయ్లోనే స్టక్ అయిపోయి ఫ్లైట్ లేట్ అయిపోయినా కూడా ఐ వుడ్ంట్ హావ్ బీన్ హియర్ సో దాట్ వాజ్ అ టెరిఫిక్ ఇన్సిడెంట్ ఆన్ ఫోన్ మంచి ఇన్సిడెంట్స్ అంటారంటే ఇంకా అలా ఉంటాయి చాలా థ్యాంక్ యూ అండి సో ఆఫ్ లేట్ ఐ థింక్ ఎవ్రీవన్ హెస్ బికమ్ వెరీ బ్రాండ్ కాన్షియస్ And that's where brands, because everything has got a brand today. See, for me, whatever brand it is, see, manaku ela untundante nandi chinna unnapudu, when you were kids, when you know about what brands are, you unknowingly develop an association or affinity towards a brand. You become very loyal.
అండ్ యూ డోంట్ నో వై. యూఆర్ వెరీ లాయల్. సో వన్స్ యూ బికమ్ లాయల్ టు దట్ బ్రాండ్, దెన్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ కంఫర్ట్. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ ఎనీ బ్రాండ్ డస్ నాట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఇట్. సి దెర్ ఆర్ సర్టన్ బ్రాండ్స్ విచ్ ఆర్ వెరీ వైబ్రంట్, దెర్ ఆర్ సర్టన్ బ్రాండ్స్ విచ్ ఆర్ వెరీ సటిల్. సో నౌ యూ వాంట్ అ సటిల్ బ్రాండ్ ఆర్ యూ వాంట్ అ వైబ్రంట్ బ్రాండ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ పర్సనల్ వాంట్. సో మన కోరికను బట్టి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఫస్ట్ థింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ వెన్ యూ చూస్ అ బ్రాండ్ ఆర్ వెన్ యూ చూస్ సంథింగ్ ఇస్ కంఫర్ట్. ఆర్ యూ కంఫర్టబుల్ వేరింగ్ ఇట్ ఆర్ బయింగ్ ఇట్? సో ఐ గివ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ కంఫర్ట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అది అది చెప్పులు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉన్నామా లేదా. ఇప్పుడు కంఫర్టబుల్గా లేకపోతే మనం నడవడం కూడా ఎబ్బడిగా ఉంటుందండి. ఇప్పుడు అదేదో తెచ్చి తొడిగినట్టు ఉంటుంది. ఎవ్రీ డే వీ గో టు లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్, చాలా మంది స్టార్స్ని కలుస్తాం ఎవ్రీ డే, దట్స్ అవర్ రొటీన్. బట్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఆరా ఇన్ యూ. వాట్ సీక్రెట్ ఇస్ ఇట్? అంటే వాట్ కైండ్ ఆఫ్ వైబ్రెంట్ ఆరా యు హావ్ గాట్? అంటే ఒక ఎనర్జీ, యంగ్ టైగర్ అంటే యంగ్ టైగర్ ఎనర్జీ ఉంది మీలో. వాట్ యు డూ అంటే పర్సనల్ ఫిట్నెస్ వైబ్ కానీ మైండ్ అండ్ బాడీ సోల్ని కనెక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తారు? ఐ హావ్ నెవర్ థాట్ అబౌట్ దిస్ అండి. మీరు చెప్తుంటే ఆనందంగా ఉంది, కొంచెం పొంగుతున్నాను. బట్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ అండి. అంటే ఎవ్రీవన్ హ్యాస్ అ డిఫరెంట్ జర్నీ. సో వి ఆల్ గో త్రూ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఒకళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్స్ వచ్చినట్టు నాకు వచ్చినట్టు మీకు రావద్దు, మీకు వచ్చినట్టు నాకు రాకపోవచ్చు. సో దే నాట్ ద వెరీ రిలేటివ్. సో యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ is what pays off, is what counts. It is an experience. So I think through a lot of experiences, you start becoming positive. Positivity is my mantra. I think the last time when we were discussing on one of the platforms, I said negative is something which comes and hits you very fast. Positivity is something which takes its own time to grow, to develop. Bad winning over evil was always instant in ala ok instant lo jarigipoyadu. But good and manchi chedu meeda gelavalante abbo asalu took its time ante. So anta patience undali. So probably somewhere, you know, I think it's a mixture of everything. It's a mixture of, see, I am not the same person what I was when I did ninnu chudalani. You grow. And yeah, I'm married, I have a fantastic wife, I have 2 beautiful kids now. Yeah, my mother, she's always been my anchor point. And my friends, my fans, media people, I think everyone has added a bit to make me be a very positive person. And I think positivity helps you. It just takes you. Thank you. చాలా సార్లు అండి. ఇంకా ఫోన్లు గిఫ్ట్ ఇవ్వడం మామూలు పని అయిపోయింది అండి. అది మనం ఒకరికి ఇవ్వడం, ఒకళ్ళు మనకి ఇవ్వడం, ఇట్స్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్ రైట్ నౌ. సెలెక్ట్ నుంచే అండి, అది అన్నీ ఇచ్చేవచ్చా అక్కడ? అవి నిజం ఫోన్లే అనుకున్నాను, తీసుకెళ్ళిపోవడం ఏమన్నా. ఐ హావ్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ, మురళి గారు అండ్ గురు గారు. వన్ అండ్ ఓన్లీ హీరో అండి. ఇందాక నేను చెప్పినట్టు ఐ థింక్ ద విజన్ ఈస్ సేమ్ అండ్ వీ బిలీవ్ ఇన్ యునో సక్సెస్ అనేది. ఇంతకుముందు మాతో మీ ట్రావెలర్ మీరు చూశారు, బట్ వీ బిలీవ్ దట్ యునో సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ, ఇట్స్ ఎ జర్నీ. సో ఆ సిద్ధాంతంలో ముందుకెళ్తున్నాం. ఇందాకన్నట్టు తారక్ గారి ఈ ఎనర్జీతో ఈ బ్రాండ్ని అతి త్వరలో చాలా పెద్ద బ్రాండ్గా చేస్తామనే కాన్ఫిడెన్స్తో ట్రావెల్ చేస్తున్నాను మేడం. We wish you all the best. Thank you. Fans are curious to know a lot of things about you. So there's this one question which Lokesh has asked, and that is, what would be the first phone that Abhay Ram would use? This is the first phone. What would be the first phone? Yeah. Abhay would use. Yeah. He's already used an iPhone.
He's already using an iPhone, and that's my iPhone. Oh. And that's his mother's iPhone, and his grandmother's iPhone. So he's already using a phone. So which one are you gifting him? I'm sorry, I don't want to give my son a phone. Okay. Definitely not. Definitely not. Not to him. I just want to keep him away from all this at least for a while. And see, there's so much else to explore rather than just sitting down and stuck to your phone. And for kids, they don't want to go through the experience we are going through now. So let them be a little more creative rather than having iPads and iPhones. So it's better they go ahead and explore the world the way we did when we were kids. But nowadays, we see, earlier there was a time when we used to fight for TV remote, right? Absolutely, absolutely. So you had a fight with your son or somebody, like they're catching your, they're taking your mobile and you're saying, no, I'm not going to give you. Yeah, mobile gurinchi avutundandi, remote gurinchi kuda godavu undandi. Ippudu taniki papam, he wants to watch cartoon. సో నాకు కార్టూన్లు చూసే వయసు అయిపోయింది. ఒక లెవెల్ వరకు అయితే సరిపోద్దండి, ఒక లెవెల్ వరకు అయితే మనం అసోసియేట్ అవుతాం. తర్వాత అయితే కొంచెం కష్టమైపోతుంది, మనకి కనెక్షన్ ఉండదు కార్టూన్స్కి. వెల్ ఇఫ్ ఇట్స్ టామ్ అండ్ జెరీ, ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ వాచింగ్ ఇట్. బట్ ఇట్స్ నాట్ టామ్ అండ్ జెరీ వాట్ దీస్ కిడ్స్ ఆర్ వాచింగ్ నౌ డేస్. దే హావ్ మూవ్డ్ ఆన్ టు పెప్పా పిగ్, దే వాచింగ్ సంథింగ్ కాల్డ్ బెన్ అండ్ హోలీ. ఐ హావెంట్ ఈవెన్ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్ వెన్ ఐ వాజ్ అ కిడ్. ఫర్ మీ ఇట్ వాస్ పపాయ్, ఫర్ మీ ఇట్ వాస్ టామ్ అండ్ జెరీ, ఫర్ మీ ఇట్ వాస్ మికీ మౌస్. ఆల్ దట్ ఇస్ గాన్ నౌ. For Abhay, Tom and Jerry is like, it's just a cat and a mouse fighting. I don't want to be a part of this. And so being a brand ambassador, it's a big responsibility, yes. on the shoulders. So how you define yourself and what's your perception when you sign a brand? I mean, in three words, if you just talk about this. What exactly? Sincerity. The urge to grow. And the innovativeness in a brand. So sincerity in the brand, urge to grow, and the approach. So these three are the main things for me. That's what attracted me to Celekt as well. Taragaru, Asus lanti cinema malli chudalani eppudu expect cheyachu telidu ante telidandi adi raavali plan chesi edi cheyalem anedi na uddesham andi. It has to come. Vastundi definitely ga. అది అంటే ఇంతమంది చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కొంచెం తప్పకుండా అమ్మా, అక్కడ నాకు కనిపించట్లేదు తప్పకుండా. సో ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి సో మీ వైబ్స్ అంతా వెళ్ళి డెఫినెట్గా అదృష్టం వస్తుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేదండి రియలీ, ఐఎమ్ షూర్ హీల్ డూ అ గ్రేట్ జాబ్. హీస్ డెఫినెట్లీ అ గ్రేట్ యాక్టర్. నన్ను అడగడం తప్పు మీరు. సారీ అండి. ఓకే సో నో, ఐఎమ్ షూర్ అండి. ఇట్స్ సి బిగ్ బాస్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్. బిగ్ బాస్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఐ థింక్ బిగ్ బాస్ ఇస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ షో, ఇట్ ఈస్ అ రియాలిటీ షో, ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ విచ్ విల్ నెవర్ డై. సో ఎవరు చేసినా కూడా ఐఎమ్ షూర్ దిల్ డూ అ గ్రేట్ జాబ్. Last one question, Andy. Let's just close it. Last one question. Not on this platform. All right. Thank you. Thank you so much. Andarki kuda. And final ga out of thanks, Murli garu ni varsinga request chestunna Andy. Murli garu. మంత్ మేము ఏదైతే చెప్పామో 30 stores జూలై 20th లాంచ్ చేస్తున్నామో దాంట్లో ఫస్ట్ కస్టమర్గా అభయరామ్ ఉండాలని నా కోరిక సార్, విత్ యువర్ పర్మిషన్. ఇట్స్ నాట్ జూనియర్ NTR, ఇట్స్ NTR's జూనియర్. థ్యాంక్ యూ.